అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట పీసీసీ ప్రెసిడెంట్ రేవంతం సార్ కేటీఆర్ సారు రేటంత రెడ్డి అని పేరు పెట్టిండి కదా అగో అది మస్తు సెట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతుండ్రట కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని పోయినోళ్ళనల్లా రేటు చెప్పి సీటు రిజర్వ్ చేస్తుండనే ఫిర్యాదులు అధిష్టానానికి బొచ్చడు పోయినాయట నువ్వు మనిషివా రేవంత్ రెడ్డివా అని అధిష్టానము గట్టిగానే సీరియస్ అవుతుందట ప్రెసిడెంట్ గారి మీద నిన్న ఢిల్లీల కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అయింది కదా ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత మీద కమిటీ చైర్మన్ మురళీధరన్ మస్తు గరమైందట ఏం ప్రెసిడెంట్ గిరి చేస్తున్నావయ్యా ఎవ్వరు చూడు టికెట్లు అమ్ముకుంటానే మా తానికి వస్తుండ్రు అసలు నువ్వు ఏ తరికల సీట్లు రికమెండ్ చేసినావో తెలుస్తలేదు ఇంతకు మున్పెన్నడికి ఇట్లా కాలే అసలు ఈ అమ్మకాలలో వల్లేంది సర్వేల వేరేటోళ్ల పేర్లు ఏడికేసి వచ్చినాయి పొలిటికల్ ఎఫ్ఐ కమిటీలా పేర్లు ఎందుకు మారినై నువ్వు పార్టీని ఏ గోదాట్లో ముంచుదామని చూస్తున్నావని సుర్ర మండిపడ్డాడట ఇక ఆ ప్రశ్నల వర్షానికి తట్టుకోలేక తెల్లముఖం వేసిండట ప్రెసిడెంట్ గారు టికెట్లతోటి నాకేం సంబంధం లేదు మీ ఇష్టం ఉన్నట్టు రని మీటింగ్ వెళ్ళి లేచి వెళ్ళిపోయిండట పార్టీలు ఉన్నోళ్ళంతా టికెట్ను నోటు తీసుకుంటుండు అని కంప్లైంట్ చేస్తుండే వరకు అధిష్టానం కూడా రేవంతం గారిని నమ్ముతలేరట క్యాండిడేట్లను డిసైడ్ చేసే కాడ ఈయనను ముంగటేయొద్దని అనుకుంటుర్రట కేంద్ర స్క్రీనింగ్ కమిటీనే క్యాండిడేట్లను డిసైడ్ చేస్తుందని తెలుస్తుంది పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మీటింగ్ పెట్టుకొని క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తారట రాష్ట్ర లీడర్లను ఈ కమిటీలకి వెళ్ళి పక్కకు జరగమన్నారట టికెట్లు ఇవ్వకముందే తీర్ల పంచాది నడుస్తున్నది కాంగ్రెస్లా ఇక టికెట్లు ఇచ్చినాక ఎంద రంగీలు దింపుకుంటారో తెలియదు ఆళ్ళ పార్టీలనే సుస్థిరత లేదు కానీ వీళ్ళొచ్చి తెలంగాణలో సుస్థిర పాలన అందిస్తారట అని మస్తుగా జోకులు వేసుకుంటున్నారు వీళ్ళ తరీక తెలిసిన పబ్లిక్